భారతీయ సంఘ సంస్కర్త దేశతొలి మహిళా ఉపాధ్యాయిని రచయిత్రి ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే భార్య శ్రీమతి సావిత్రిబాయి పూలే అని నియోజకవర్గం బీసీసేన అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు అన్నారు. సావిత్రిబాయి పూలే 191వ జయంతి సందర్భంగా ద్రాక్షారామంలో పూలే దంపతుల విగ్రహాల వద్ద పలువురు వక్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె 191వ జయంతి కేక్ను కట్ చేసి వక్తలు మాట్లాడారు. కులమతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిని పూలే అని కొనియాడారు. ఆధునిక విద్య ద్వారా స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు. కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా తన భర్తతో కలిసి అనితర పోరాటం సాగించిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. ఈ మహనీయురాలికి భారతరత్న బిరుదు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం వృద్ధులకు విద్యార్థులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి బిందు, ఎంపీటీసీలు కె చంద్రావతి, రోజారాణి, కె వెంకటేశ్వరి, ఎం కనకలక్ష్మి, కె సూర్యనారాయణ, ఆర్ చంద్రరావు, కె అబ్బు, వి వీరభద్రము, జి సోమరాజు, ఎం శ్రీనివాస్, కె రాంపండు, బి బాలగోపాల్, ఎస్ సిద్దిక్, కె హరిబాబు, ఏ కృష్ణ, ఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. సభకి నమస్కారం అండి. 191వ జయంతి సావిత్రిబాయి పూలే సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం చెబుతూ మొదటి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే జయంతి ఇంత ఘనంగా ప్రతి సంవత్సరం జరుపుకునే అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకు ఆ దంపతులకు కూడా మేము ఎంతో కృతజ్ఞత రుణపడి ఉన్నాం. ఎందుకంటే పూర్వజన్మలో ఏదో రుణానుబంధం ఉంటే కానీ ఏదైనా జరగదు అని అంటారు. అలాంటి బంధం ఏదో మాకు వాళ్ళకి ఉంది కాబట్టి మేము వాళ్ళ విగ్రహాలు పెట్టగలిగాము. ఇలాగ ప్రతి కార్యక్రమం కూడా నాగేశ్వరరావు గారు చేయగలుగుతున్నారు. కానీ ఎస్పెషల్లీ ఈ కార్యక్రమాలన్నీ ముందుండి ఏదైనా తొలి అడుగు ఒకటే వస్తుంది. అలా తొలి అడుగు నాగేశ్వరరావు గారు వేశారు. ఆయనకి సపోర్ట్గా ఎంతోమంది వెనకాల సపోర్ట్ చేస్తూనే ఉన్నారండి. ఆర్థికంగా కానివ్వండి, పరకంగా కానివ్వండి, అలా సపోర్ట్ చేయబట్టే ఈ కార్యక్రమాలన్నీ ఇంత దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలకి ఇంకా ఇంతమందే కాకుండా ఇంకా ముందు ముందు ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా తెలుసుకొని బీసీలే కాకుండా మహిళా ఉపాధ్యాయురాలు కాబట్టి ఉపాధ్యాయులు కూడా ఇలాంటి కార్యక్రమాలకు స్పందించి ఇలాంటి చోట చేయాలని ఆశిస్తూ మరి ఈరోజు సావిత్రిబాయి పూలే గారి 191వ జయంతి సందర్భంగా మరి నాగేశ్వరరావు మమ్మల్ని అందరినీ ఇక్కడ కేకేసి ఈ కార్యక్రమాన్ని తీవ్రం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఒక సంఘ సంస్కర్తగా ఏనాడో అసలు చదువు అంటే ఏంటి తెలియని సమయంలో ఆవిడ ఒక టీచర్గా అయ్యి అంటే పేదలకి విద్య నేర్పి మరి ఎంతో ఆవిడ ఆదర్శంగా తయారైంది. అటువంటి ఆవిడ్ని మనం ఈవేళ అందరూ పూలమాలలు సత్కరించడం అది మన ధర్మం. తర్వాత అలాగే అందరినీ కూడా ఎవరైతే స్త్రీకి మనం చాలా గౌరవం ఇవ్వాలి. ఇప్పుడే చెప్పారు కదా, స్త్రీలు లక్ష్మీదేవిని పూజిస్తాం ధనం కావాలంటే, సరస్వతీదేవిని చదువు కావాలంటే పూజిస్తాం, అలాగే శక్తిగా అయితే దుర్గాదేవిని పూజిస్తాం. మరి అటువంటి స్త్రీలకి అందరం కూడా గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే మనం వందే మాతరం అంటాం, అంటే మాతలకు వందనం, అంటే భారత మాత అంటాం. అంటే మాతలను గౌరవించినప్పుడే, ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లి స్త్రీ, అటువంటి స్త్రీకి గౌరవించి మనం ప్రతి ఇంట్లో కూడా స్త్రీకి గౌరవిస్తే ఇంటికి దీపం ఇల్లాలంటాం, ఇల్లాలకి గౌరవం ఇవ్వాలి మనం. అటువంటి కార్యక్రమాలు మనం చేయాలి. మరి ఆవిడ ఎక్కడున్నా మంచి కుటుంబంలో పుట్టి ఇంకా సంఘ సంస్కర్తగా ఆవిడ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే నన్ను నాగేశ్వరరావుకి మాకు ఈ సంబంధం ఉంది కాబట్టి ఆవిడ నేను చేస్తున్నామని ఆవిడ పత్రిని కూడా ఆవిడ ఆయన భార్య కూడా తెలియజేశారు. తప్పకుండా అది నిజం. అలాగే ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.